మహారాష్ట్రులు విషయక్రమం లక్ష్యాలు పరిచయం రాజకీయ శక్తిగా మహారాష్ట్రుల ఆవిర్భావం శివాజీ అతని జీవిత విశేషాలు తొలి విజయాలు పదహారు వందల నలభై ఆరు నుండి నలభై ఎనిమిది వరకు బీజాపూర్తో యుద్ధం పదహారు వందల యాభై ఆరు నుండి పదహారు వందల అరవై రెండు వరకు మొఘలులతో యుద్ధం పదహారు వందల అరవై మూడు పదహారు వందల ఎనభై ఆగ్రాలో శివాజీ పదహారు వందల అరవై ఆరు శివాజీ పట్టాభిషేకం పదహారు వందల డెబ్భై నాలుగు రాజ్య విస్తృతి పరిపాలన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ విధానం సైనిక వ్యవస్థ చరిత్రలో శివాజీ స్థానం అంచనా బాలాజీ విశ్వనాథ్ పదిహేడు వందల పదమూడు నుండి ఇరవై మొదటి బాజీరావు పదిహేడు వందల ఇరవై నలభై మధ్య మహారాష్ట్ర సమ్మేళనం బాలాజీ బాజీరావు పదిహేడు వందల నలభై నుండి అరవై ఒకటి మూడవ పానిపటి యుద్ధం పదిహేడు వందల అరవై ఒకటి కారణాలు యుద్ధ విశేషాలు ఫలితాలు మహారాష్ట్రుల ఓటమికి కారణాలు ఆ తర్వాత సంగ్రహంగా అవగాహనను పరీక్షించుకోండి జవాబులు పరీక్ష నమూనా ప్రశ్నలు ఉపయుక్త గ్రంథాలు మొదటగా లక్ష్యాలు ఈ పాఠం అభ్యసించడం వల్ల ఈ క్రింది విషయాలు తెలుసుకోగలుగుతాం శివాజీ జీవిత విశేషాలు అతని దండయాత్రలు అతని పాలన మరియు పీష్వాలు బాలాజీ విశ్వనాథ్ మొదటి బాజీరావు బాలాజీ బాజీరావు పాలన విశేషాలు ఆ తరువాత మూడవ పాణిపట్టు యుద్ధం కారణాలు క్రమము ఫలితాలు మొదటగా పరిచయం మరాఠులు మహారాష్ట్రకు చెందినవారు వారు కురుచగా దృఢకాయులైన వారు సౌందర్యం లేకపోయినా చక్కగా ఉంటారు వారందరూ చురుకైన వారు కష్టపడి పనిచేసేవారు కష్టానికి విరవని వారు పట్టుదలగలవారు ఎల్ఫిన్స్టన్ వారి దేశమంతా చాలా వరకు కొండలతో అడవులతో నిండినది నేల మిట్టపల్లాలుగా ఉంటుంది దారులు క్లిష్టంగా ఉంటాయి మహారాష్ట్రులను చురుకైన వారుగా సాహసవంతులుగా యుద్ధవీరులుగా నిరాడంబరులుగా చేయటానికి మహారాష్ట్ర భౌతిక స్వరూపము స్థిరమైన అచ్చటి శీతోష్ణ స్థితి పాత్ర చాలా ఉంది మహారాష్ట్రలోని గిరిదుర్గాలు వారికి చాలా ఉపయోగపడినాయి శివాజీ వచ్చి ఔన్నత్యాన్ని సాధించడానికి ముందు మహారాష్ట్రులలో ఐకమత్యం లేక దక్షిణ భారతదేశంలో చెల్లాచెదురై ఉండినారు వారు చాలా మటుకు బీదవారుగా ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉండినారు మహారాష్ట్రులలో కొందరు దక్కను సుల్తానుల కొలువులో ఉండినారు వీరు పాలనలో యుద్ధం చేయడంలో శిక్షణ పొందారు జ్ఞానేశ్వర్ ఏకనాథ్ తుకారాం రామదాస్ మొదలైన వారు నాటి మత సంస్కర్తలు మహారాష్ట్రులను దేశభక్తితో జాత్యాభిమానంతో మతాభిమానంతో ఉచ్చేజితులను చేశారు వారిని ఒక జాతిగా రూపొందించటానికి కావలసిందల్లా వారికి రాజకీయ స్వాతంత్ర్యం సాధించి పెట్టగల నాయకుడు మహానాయకుడైన శివాజీ దీనిని సాధించాడు అతడు మహారాష్ట్రులకు ముస్లిం పాలన నుంచి విముక్తి కలిగించి పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశానికి ఆధిపత్యం వహించి పటిష్టమైన జాతిగా రూపొందించాడు రాజకీయ శక్తిగా మహారాష్ట్రుల ఆవిర్భావం పదిహేడవ శతాబ్దంలో మహారాష్ట్రులు ఒక గణనీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భావం చెందటం ఒక చారిత్రక యాదృచ్ఛికం ఏమాత్రము కాదు మహారాష్ట్రులకు ఘనమైన గత చరిత్ర కీర్తి ఉంది అశోకుని శాసనాలు తొలి చారిత్రక దశలో మహారాష్ట్రుల ఉనికిని రుజువు చేస్తాయి తొలి చారిత్రక యుగంలోను మధ్యయుగంలోనూ సామంత పాలకులుగా ఎంతో అనుభవం సంపాదించారు అయితే పదిహేడవ శతాబ్దానికి భౌగోళిక ఉనికి వాతావరణ పరిస్థితులు భక్తి ఉద్యమము భక్తి ఉద్యమ సాహిత్యము మహారాష్ట్ర భాషాభివృద్ధి అనే అంశాలు మహారాష్ట్ర మనస్తత్వాన్ని ప్రభావితం చేసి ఒక జాతిగా రూపొందింపజేసి శివాజీ నాయకత్వంలో బలమైన రాజ్య స్థాపనకు దోహదం చేశాయి మరాఠా ప్రాంతపు భౌగోళిక భౌతిక అంశములు మహారాష్ట్రుల శీలమునే కాక మరాఠా ప్రజల చరిత్ర గతిని ఎంతగానో ప్రభావితం చేశాయి మరాఠా ప్రాంతమును రెండు వైపుల నుంచి సహ్యాద్రి సాత్పురా వింధ్యా పర్వత శ్రేణులు రక్షణ కవచంలా ఉండగా నర్మదా తపతి నదులు మహారాష్ట్ర ప్రాంతమును రక్షిస్తూ రక్షణకు ఉపకరించే పర్వత కోటల నిర్మాణమునకు కారణమైనాయి తత్ఫలితంగా ఈ ప్రాంతమును జయించుట తేలిక కాకుండా పోయింది సారవంతము కాని ఉత్పత్తికి పనికిరాని భూభాగం అతి తక్కువ వర్షపాతం వ్యవసాయమునకు అనుకూలం కాకపోవటంచే మహారాష్ట్రులు శరీరులై కష్టపడితే తప్ప కడుపు నిండని పరిస్థితి ఏర్పడింది ఫలితంగా మహారాష్ట్రులలో స్వశక్తిపై ఆధారపడే తత్వము ధైర్యము దీక్ష నిరాడంబర జీవితంపై ఆసక్తి మనిషిని మనిషిగా గుర్తించే సామాజిక సమానత్వంపై గర్వం తలెత్తి వారిని ఒక విశిష్ట జాతిగా రూపొందింపచేశాయి పైన పేర్కొన్న భౌతిక భౌగోళిక అంశాలతో పాటుగా మత సంస్కర్తలైన ఏకనాథ్ తుకారాం రామదాస్ వామన పండితుల నాయకత్వంలో ఆరంభమైన భక్తి ఉద్యమం భగవంతుని ముందర అందరూ సమానులేనన్న భావాన్ని బాగా పాతుకుపోవునట్లు చేశారు మత సంస్కృతల బోధనలు మహారాష్ట్రలో చైతన్యం తీసుకువచ్చి తమ విభేదాలు మరచిపోయి ఏకజాతిగా చేయుటకు ఉపయోగపడ్డాయి మహారాష్ట్ర సాహిత్యం ఈ భావనను మరింత బలపరచి తమ ప్రాంతాన్ని అభివృద్ధిపరచుకునుటకు అవసరమైన ఉదాత్త ఆశయాలను ఆదర్శాలను పెంపొందింపచేసి ఉత్తేజపరచింది సమర్థ రామదాసు రచించిన దశబోధ గ్రంథం శివాజీని మాత్రమే ఉత్తేజపరచక మహారాష్ట్ర జాతిలో తమ ఆత్మగౌరవం కాపాడుకునుటకు నవ్యరాజ్య స్థాపన ఆవశ్యకతను పెంపొందింపచేసింది ఈ పైన పేర్కొన్న కారణాలన్నీ శివాజీ నాయకత్వంలో మహారాష్ట్ర జాతి రాజ్య నిర్మాణమునకు సహాయపడ్డాయి మహారాష్ట్రులు ఒక గణనీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించుటకై పండితులు పరస్పర విరుద్ధములైన అభిప్రాయములను తెలిపారు మహారాష్ట్ర ఆవిర్భావమును గ్రాంట్ డఫ్ సహ్యాద్రి అడవిలోని కాడ్చిచ్చు ఫలితమనగా మహాదేవ గోవిందర నడే విదేశీయ ఆధిపత్యం నుంచి స్వతంత్రం కొరకు జరిగిన జాతీయ పోరాటమనగా జాదునాథ్ సర్కారు జిఎస్ సర్దేశాయులు ఔరంగజేబు మతతత్వ విధానమునకు హిందువుల ప్రతిఘటన అన్నారు దక్కన్ సుల్తానులపై మొఘలుల ఒత్తిడే మహారాష్ట్ర ఆవిర్భావమునకు కారణమని ఆండ్రింక్ అన్నారు సామాజిక ఆర్థిక అంశముల ప్రభావ ఫలితంగా మహారాష్ట్ర ఆవిర్భావం జరిగిందని సతీశ్చంద్ర అభిప్రాయపడ్డారు మహారాష్ట్ర ఒక రాజకీయ శక్తిగా ఆవిర్భావమునకు అణచివేయబడ్డ రైతాంగ తిరుగుబాటు చేయాలన్న భావనకు మధ్య సంబంధం ఉందని ఇర్ఫాన్ హబీబ్ అభిప్రాయపడ్డారు మహదేవ గోవిందర నడే వికే రాజవాడేలు మహారాష్ట్ర ధర్మం స్వతంత్ర మహారాష్ట్ర స్థాపనకు కారణమన్నారు మహమ్మదీయ ఆధిపత్యమునకు వ్యతిరేకంగా తలెత్తిన హైందవ తిరుగుబాటు మహారాష్ట్ర ఆవిర్భావమునకు ప్రోత్సహించిన మౌలిక కారణం కాదని పివి రనడే అన్నారు మొఘల్ పాలకులు స్థానిక భూస్వామ్య శక్తులను తమకు అనుకూలంగా చేసుకుని కేంద్రీకృత ధోరణులను పెంపొందించాలన్న విధానమునకు వ్యతిరేకతే మహారాష్ట్ర ఒక గణనీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించుటకు కారణం శివాజీ శివాజీ తొలి జీవిత విశేషాలు పడమటి కనుమలలో పూనాకు సుమారు యాభై మైళ్ల దూరంలో ఉన్న శివనేర్ దుర్గంలో శివాజీ పదహారు వందల ఇరవై ఏడులో పుట్టాడు శివాజీ తండ్రి షాజీ బోమ్స్లే మొదట్లో అహ్మద్ రాజ్యంలో అటు తర్వాత బీజాపూర్ రాజ్యంలో ఉన్నత సైనికోద్యోగిగా ఉండినాడు పూనా ప్రాంతం అతని జాగీర్ గా ఉండేది ఇదిగాక అతనికి కర్ణాటకలో మరొక పెద్ద జాగిర్ ఉండేది శివాజీ తల్లి అయిన జిజియాబాయి సాంఘికంగా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చింది ఆమె చాలా దైవభక్తిపరురాలు మంచి ప్రజ్ఞావంతురాలు శివాజీ పూనాలో అతని తల్లి శ్రద్ధలో పర్యవేక్షణలో పెంచబడ్డాడు ఆమె తన బోధనల ద్వారా ఆచరణ ద్వారా ప్రసిద్ధుడైన తన కుమారుడు శివాజీకి బ్రాహ్మణులను గోవులను హిందూ మతాన్ని రక్షించడంలో అపరిమితమైన ఉత్సాహాన్ని కల్పించింది శివాజీకి కొంత వయసు వచ్చిన తరువాత పూణేలో షాజీ జాగీర్ కు విచారణకర్తగా ఉన్న దాదాజీ కొండదేవ్ అనే సమర్థుడు ప్రజ్ఞాశాలి అయిన బ్రాహ్మణుడు శివాజీకి గురువుగా సంరక్షకుడుగా నియమింపబడ్డాడు అతడు శివాజీని ఆరితేరిన యోధుడుగా దక్షుడైన పరిపాలకుడుగా తీర్చిదిద్దాడు మహారాష్ట్ర దేశ మత సంస్కర్తల రచనలు శివాజీని అమితమైన మాతృభక్తితో హిందూ మతాభిమానంతో ఉత్తేజపరచాయి ప్రసిద్ధి గాంచిన మహారాష్ట్ర భక్తుడు తుకారాంతో శివాజీ సన్నిహిత సంబంధం కలిగి ఉండినాడు కాని శివాజీ తానుగా ఎన్నుకున్న మార్గదర్శి మిత్రుడు గురువు గురు రామదాస్ రామదాస్ రచించిన దశబోధ ఇట్లా హెచ్చరిస్తుంది మహారాష్ట్రులనంతా ఒక చోట చేర్చు మతం మరలా జీవించేటట్లు చూడు మనలను చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్విపోతున్నారు ఈ బోధనల ఫలితంగా శివాజీ మహారాష్ట్రులనంతా ఒక జాతిగా రూపొందించడానికి ముస్లిం పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించడానికి కృతనిశ్చయుడైనాడు తొలి విజయాలు పదహారు వందల నలభై ఆరు నలభై ఎనిమిది తన పంతొమ్మిదవ ఏట శివాజీ తన సైనిక జీవితాన్ని ప్రారంభించాడు బీజాపూర్ రాజ్యంలో కొన్ని కోటలను వశం చేసుకోవటంతో తన దండయాత్రా జీవితాన్ని మొదలుపెట్టాడు మొదట పూనాకు నైరుతి దిశగా ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తోర్న తోరణ దుర్గాన్ని పట్టుకున్నాడు తరువాత వరుసగా చాక్న కొందాన రాయగఢ్ పురంధర్ మొదలైన దుర్గాలను పట్టుకున్నాడు రాయగఢ్ వద్ద ఒక నూతన దుర్గాన్ని నిర్మించి దానిని తన కార్యక్రమాలకు కేంద్రం చేశాడు శివాజీ కళ్యాణి దుర్గాన్ని ముట్టడించినప్పుడు బీజాపూర్ సుల్తాన్ భయభ్రాంతుడై శివాజీ తండ్రి అయిన షాజీ బోంస్లేను చెరలో పెట్టాడు పదహారు వందల నలభై తొమ్మిదిలో షాజహాన్ జోక్యం ద్వారా బీజాపూర్ సుల్తాన్ కుకుందానే బెంగళూరు ఇచ్చివేసి శివాజీ తన తండ్రిని చెర నుంచి విడిపించాడు అటు తర్వాత ఆరేండ్లు పదహారు వందల నలభై తొమ్మిది నుండి యాభై ఐదు వరకు తన దండయాత్రలు మానివేసి తాను గెలిచిన ప్రాంతాలను సాధన సంపత్తిని కూడా తీసుకొన్నాడు బీజాపూర్తో యుద్ధం పదహారు వందల యాభై ఆరు నుండి పదహారు వందల అరవై రెండు వరకు పదహారు వందల యాభై ఆరులో శివాజీ బీజాపూర్ రాజ్యం పైన తన దండయాత్రలను తిరిగి ప్రారంభించాడు పదహారు వందల యాభై ఆరులో అతడు జావలి దుర్గాన్ని ఆలోచన పూర్వకమైన హత్య ద్వారా దిట్టమైన మోసం ద్వారా పట్టుకొన్నాడు అని జేఎన్ సర్కార్ అన్నారు జావలిని పట్టుకోవడంలో శివాజీ ఆ దుర్గ రక్షకుడైన చంద్రారావు మోరిని మోసం చేత హత్య చేయించాడు నాటి నుంచి జావలి దుర్గం శివాజీ సైనిక చర్యలకు కీలక కేంద్రమైంది పదహారు వందల యాభై ఏడులో శివాజీ మొగలులతో ఒక యుద్ధంలో ఓడిపోయాడు మొఘలులు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత బీజాపూర్ రాజ్యం మీద తన దండయాత్రలను కొనసాగించాడు అతడు ఠానా కొలాబా జిల్లాలతో కూడిన ఉత్తర కొంకణాన్ని దుర్గాన్ని ఆక్రమించాడు పోర్చుగీసుల రేవు పట్టణమైన డమాన్ను దోచాడు పదహారు వందల యాభై తొమ్మిదిలో శివాజీని చంపిగాని ప్రాణాలతో గాని తీసుకొని రావాల్సిందని బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ ను పంపించాడు అఫ్జల్ ఖాన్ కొన్ని యుద్ధాలు గెలిచాడు చివరకు శివాజీ అఫ్జల్ ఖాన్ ఒకరినొకరు కలవడానికి ఒప్పుకున్నారు ఈ కలయిక అప్పుడు శివాజీ ఉండిన ప్రతాప్గఢ్ దుర్గం దగ్గర జరిగింది కానీ ఇద్దరికి ఒకరి ఉద్దేశాలను గుర్చి మరొకరికి అనుమానం ఉండింది వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడంతో ఇద్దరి మధ్య ప్రోరం ప్రారంభమైంది శివాజీ పులి పులిగోల్లు అనే మారణాయుధంతో అఫ్జల్ ఖాన్ ను హతమార్చాడు అతని సైనిక శిబిరంపై దండెత్తి పూర్తిగా ఓడించాడు శివాజీ కొల్లగొట్టిన ధనాన్ని చాలా చేజిక్కించుకున్నాడు మొఘలులతో యుద్ధం పదహారు వందల అరవై మూడు పదహారు వందల ఎనభై అఫ్జల్ ఖాన్ మీద శివాజీ సాధించిన విజయం అతనిని ఇంకా ప్రోత్సాహపరచి మొఘల్ రాజ్య ప్రాంతాలను కొల్లగొట్టేటట్లు చేసింది అందు మీదట తన మేనమామ అయిన షాయిస్తఖాన్ ను శివాజీ మీదికి పంపినాడు షాయిస్తఖాన్ పూణేను వశపరుచుకొని యథాలాపంగా నిలకడలేని యుద్ధం చేసి కొంతకాలాన్ని గడిపాడు శివాజీ తన బాల్యాన్ని గడిపిన ఇంటిలోనే షాయిస్త ఖాన్ విడిది చేశాడు పదహారు వందల అరవై మూడు ఏప్రిల్ పదహైదవ రాత్రి పిల్లి గుంపుగా వేషాలు వేసుకున్న సాహసవంతులైన నాలుగు వందల మంది సైనికులతో పూణే ప్రవేశించి మొఘలులపై దాడి చేశాడు చాలా మంది మొఘల్ సైనికులు చంపబడ్డారు షాయిస్తఖాన్ తన బొటన విరేలు గాయంతో ఎట్లో ప్రాణాలతో బయటపడ్డాడు కానీ అతని కుమారుడు అబ్దుల్ ఫతే చంపబడ్డాడు పదహారు వందల అరవై నాలుగులో పశ్చిమ తీరంలో అతి సంపన్నమైన రేవు పట్టణమైన సూరత్ను కొల్లగొట్టాడు అచ్చట నుంచి కోటి రూపాయలకు మించిన విలువ గల కొల్లగొట్టిన ధనాన్ని తీసుకెళ్లాడు షాయిస్తఖాన్ ఇట్లా ఓటమి చెందిన తర్వాత ఔరంగజేబు తన మొదటి పుత్రుడైన మౌజంను తన సేనలో మిక్కిలి సమర్థుడైన అంబర్ సంస్థాన పాలకుడు మీర్జా రాజా ను శివాజీ మీదికి పంపాడు రాజా జైసింగ్ చాలా నేర్పుతో వ్యవహరించాడు కొన్ని విజయాలు సాధించిన తర్వాత శివాజీని పదహారు వందల అరవై ఐదులో పురందర్ కోటలో ముట్టడించి శివాజీ ఆగ్రాలో ఔరంగజేబ్ ఆస్థానంలో చక్రవర్తిని దర్శించుకునేటట్లు ఒప్పించాడు శివాజీ కూడా ఇరవై మూడు దుర్గాలను మొగలులకిచ్చివేసి పండెండ్రు దుర్గాలు మాత్రమే తాను ఉంచుకున్నాడు ఆగ్రాలో శివాజీ పదహారు వందల అరవై ఆరు పదహారు వందల అరవై ఆరు మేలో శివాజీ తన కుమారుడైన శంభాజీతో కలిసి ఆగ్రాలో ఔరంగజేబును దర్శించాడు కాని అచట అతడు అమర్యాదకు లోనయ్యాడు తన విడిది గృహం చేరగానే తాను గృహ నిర్బంధంలో ఉన్నానని తెలుసుకొన్నాడు కాని అతడు తెలివిగా ఒక పెద్ద మిఠాయిల గంపలో దాక్కొని తప్పించుకొని పోయి అనేక సాహసాల తర్వాత దక్కన్ చేరటంలో సఫలీకృతుడయ్యాడు నాటి నుంచి అతడు మొఘల్ సామ్రాజ్యానికి పగతీరని శత్రువైనాడు అతడు మొఘలులకు ఇచ్చివేసిన కోటలన్నీ తిరిగి పట్టుకున్నాడు పదహారు వందల డెబ్బైలో సూరత్ పట్టణాన్ని మరల రెండవసారి దోచి అరవై ఆరు లక్షల రూపాయల ధనాన్ని పట్టుకున్నాడు మొఘల్ రాజ్య ప్రాంతాలైన బిరార్ బగ్లానా కాందేశ్లను దోచి విశేషమైన ధనాన్ని సంపాదించాడు శివాజీ పట్టాభిషేకం పదహారు వందల డెబ్బై నాలుగు పదహారు వందల డెబ్బై నాలుగులో శివాజీ రాయ్గఢ్ను తనకు రాజధానిగా చేసుకుని పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ పదహారున మిక్కిలి వైభవంగా పట్టాభిషేకాన్ని జరిపించుకున్నాడు ఈ పట్టాభిషేకాన్ని జరపడానికి కాశీ నుంచి బ్రాహ్మణులు వచ్చారు శివాజీ ఛత్రపతి అనే బిరుదు వహించాడు తర్వాత కొద్ది కాలంలోనే అతడు కర్ణాటకలోని జింజి నెల్లూరు బళ్ళారి మరికొన్ని కోటలు పట్టుకున్నాడు కర్ణాటకలో పాలిస్తున్న తన సవతి తల్లి కుమారుడు వెంకోజీచే తన ఆధిపత్యాన్ని అంగీకరించి తంజావూరు రాజ్యంలో తనకు అర్ధ ఇచ్చేటట్లు ఒత్తిడి చేశాడు శివాజీ ఆరేండ్లు మాత్రం పాలించి తన యాభై మూడో ఏట పదహారు వందల ఎనభైలో రాయగఢ్లో చనిపోయాడు రాజ్య విస్తృతి శివాజీ రాజ్యానికి స్వరాజ్యం అని పేరు అది ఉత్తరాన నేటి ధర్మాపూర్ రామ్నగర్ నుంచి దక్షిణాన గోవా సమీపంలోని కార్వార్ మధ్య ఉన్న పడమటి కనుమలను కొంకణాన్ని ఆక్రమించి ఉండింది దక్షిణంలో అది బెల్గాం నుంచి కావేరి వరకు గల పశ్చిమ కర్ణాటకలో కొంత భాగాన్ని ఆక్రమించి ఉండింది పరిపాలన ఆ కాలంలో అన్ని పరిపాలన విధానాల వలనే శివాజీ పరిపాలన కూడా రాజాజ్ఞబద్ధంగా ఉండింది శివాజీ తన రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు మొదటిది నేరుగా అతని పరిపాలనాధికారంలో ఉన్న ప్రదేశానికి స్వరాజ్యం అని పేరు మరి రెండవది అతని రాజ్యాన్ని చుట్టూ ఆవరించి ఉన్న ప్రాంతానికి మొఘలాయ్ అని పేరు ఈ ప్రాంతం నుంచి అతడు చౌత్ సర్దేశ్ముఖి అనే పన్నులను వసూలు చేశాడు అవగాహన పరీక్ష మహారాష్ట్రను ఐక్యపరచడానికి కృషి చేయాలనే భావన శివాజీకి కలగడానికి అతనిని ప్రభావితం చేసిన పరిస్థితులేవి రెండవ ప్రశ్న శివాజీ రాజ్యానికి రాజధాని ఏది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో రాజు అష్టప్రధాన్ అని ఎనిమిది మంది ప్రధానులు లేదా మంత్రులతో కూడిన మంత్రి పరిషత్తు ఉండేవారు ఈ అష్ట ప్రధానులలో మొదటివారు పీశ్వా లేదా ప్రధాని రెండు అమాత్య లేదా మజుందార్ ఆర్థిక మంత్రి మూడు సుమంత విదేశాంగ మంత్రి లేదా కార్యదర్శి నాలుగు సేనాపతి లేదా సర్నౌబత్ సైన్యాధ్యక్షుడు ఐదు న్యాయధీష్ ప్రధాన న్యాయమూర్తి ఆరు సచిన్ లేదా షురణవీస్ సమాచార మంత్రి ఏడు పండితరావు సాదర్ లేదా ధనాధ్యక్ష మత వ్యవహారాల మంత్రి ఎనిమిది మంత్రి ఆంతరంగిక మంత్రి లేదా ఆంతరంగిక కార్యదర్శి ఈ మంత్రుల సహాయంతో శివాజీ తన పరిపాలన కొనసాగించాడు రాజు వారికి నేరుగా జీతాలు చెల్లించేవాడు వారికి పదవులలో వంశపారంపర్యపు హక్కులు గాని జీవిత భృతిగా భూ శాసనాలు కానీ జాగీర్లు కానీ ఇవ్వలేదు వారికి సహాయంగా కార్యదర్శులు ఉండేవారు వీరు అధికార యంత్రాంగానికి ఆయువు పట్టుగా ఉండేవారు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యమంతా నాలుగు రాష్ట్రాలుగా విభజించబడింది ప్రతి రాష్ట్రం మామలత్ అనే రాష్ట్రపాలకుడి అధికారంలో ఉండేది రాజునకు వలనే ఇతనికి ఎనిమిది మంది ముఖ్యోద్యోగులు ఉండేవారు గ్రామాధికారులను పటేల్ లేదా ముఖ్య లేదా కులకర్ణి అని పిలిచేవారు వీరందరికీ జీతాలు ధన రూపంలో ఇవ్వబడేవి క్రమబద్ధంగా ఏర్పాటైన న్యాయస్థానాలు లేవు గ్రామాలలో వ్యవహారాలను పంచాయతీలు విచారించి తీర్పులిచ్చేవి రెవెన్యూ విధానం మొత్తం ఫలసాయంలో ఐదింట రెండవ వంతు రెండు బై ఐదు భూమి శిస్తుగా నిర్ణయింపబడింది దీనిని ధాన్య రూపంలో కానీ ధన రూపంలో కానీ చెల్లించవచ్చు రైతులను గూర్చి ప్రభుత్వం శ్రద్ధ వహించేది వారి కెట్టి కష్టం కలగకుండా చూసేది భూమి శిస్తు నిర్ణయించటానికై శివాజీ ఆదేశం మీద పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో అన్నాజీ వ్యవసాయ భూమిని ఖచ్చితంగా సర్వే చేయించాడు కరువు కాటకాల సమయంలో రైతులు విత్తనాలు పశువులు మొదలగునవి కొనటానికై రుణాలు ఇచ్చేవారు రైతులు ఈ రుణాలను సులభమైన సంవత్సర వాయిదాలలో వారికి అనువైనప్పుడు చెల్లించేవారు దేశం కొండ ప్రాంతంగా ఉన్నందువల్ల భూమి శిస్తు కాక ఇతర విధమైన ఆదాయ మార్గాలు ప్రభుత్వానికి ఉండేవి దీనిలో ఒకటి చౌత్ రెండవది సరదేశ్ముఖి మహారాష్ట్రలు దోపిడీ దండయాత్రలకు గురి కాకుండా ఉండేందుకై కొన్ని ప్రాంతాల నుంచి వారు వసూలు చేసే పన్ను పేరే చౌత్ అంటే నాలుగవ భాగం ఈ చౌత్ జిల్లా మొత్తం మీద అంచనా వేసిన ఆదాయంలో నాలుగవ వంతు ఉండేది చౌత్ గాక సర్దేశ్ముఖి అనే పన్ను శివాజీ గౌరవార్థం చెల్లించబడేది ఇది జిల్లా మొత్తం ఆదాయంలో పదోవంతు ఉండేది కొల్లా ధనాన్ని రాజుకు అప్పగించాలి ఇది ఆదాయానికి మరో మార్గంగా ఉండేది సైనిక వ్యవస్థ శివాజీ సైనిక వ్యవస్థ చాలా ఉన్నత స్థాయిలో ఉండింది అతనికి కాల్బలము అశ్వబలంతో కూడి సమర సన్నాహమైన నిలువ సైన్యం ఉండేది సైన్యం తెలివిగా వ్యవస్థీకరించబడింది పది మంది కలిగిన దళానికి అధిపతి అయిన నాయక్ నుంచి వెయ్యి మందితో కూడిన దళానికి అధిపతి అయిన హజారి వరకు ఆరోహణ క్రమంలో అనేక అంతస్తులుగా ఏర్పరచబడింది సైన్యాధ్యక్షుణ్ణి సేనాపతి అని పిలిచేవారు ఇతడు అష్టప్రధానులలో ఒకడు ఇంతేగాక శివాజీకి రెండు వందల యుద్ధ నౌకలు ఎనభై ఫిరంగులు ఉండేవి నౌకాదళం కొలాబాలో ఉండేది మధ్యయుగంలో నౌకాదళ నిర్మాణావసరాన్ని గుర్తెరిగిన మొదటి భారతీయ పాలకుడు శివాజీ ఏఎల్ శ్రీవాత్సవ చెప్పారు అతని మరణ సమయానికి శివాజీ సైన్యంలో ముప్పై లేదా నలభై వేల మంది అశ్వ సైనికులు సుమారు ఒక లక్ష మంది కాల్బలం ఉండినారు శివాజీ సైనికులకు ధన రూపంలో జీతాలు చెల్లించేవారు వారు కొల్ల ధనం మీద ఆధారపడకూడదు తన రాజ్యోద్యోగుల జీవన జీవనభృతికై జాగీర్లిచ్చే విధానాన్ని శివాజీ ఇష్టపడలేదు దుర్గరక్షణకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోబడింది వాటికి సరి అయిన స్థితిలో ఉంచటానికి చాలా ధనం వెచ్చించబడేది అవి సమర్థవంతమైన సైన్యాలను కలిగి ఎల్లప్పుడూ సమరాయత్తంగా ఉండేవి విశిష్ట సేవలకు గాను బిరుదులను విశేష గౌరవాలను పారితోషికాలను ఇవ్వటాన్ని శివాజీ ప్రోత్సహించాడు సైనిక క్రమశిక్షణ అత్యుత్తమంగా ఉండింది ఏ సైనికుడు కానీ యుద్ధరంగానికి పోతూ ఆడవారిని వెంట తీసుకొని పోకూడదు ఈ నేరానికి శిక్ష మరణమే ధనాన్నంతా రాజుకు సమర్పించాలి చరిత్రలో శివాజీ స్థానం అంచనా శివాజీ జన్మత నాయకుడు అతడు యుద్ధతంత్రంలో గొప్ప ప్రతిభాశాలి వైభవంలో పరాకాష్ఠ నంది ఉన్న మొఘల్ సామ్రాజ్యంతో అతడు విజయవంతంగా పోరాడాడు తనకు ముందు చెల్లా చెదురుగా ఉన్న మహారాష్ట్రులలో ఐకమత్య భావాన్ని జాతీయతా భావాన్ని కలుగజేసి వారిని ఒక జాతిగా రూపొందించడమే శివాజీ సాధించిన ఘన విజయం అతని ప్రయత్న ఫలితంగా పద్దెనిమిదవ శతాబ్దంలో మిక్కిలి శక్తివంతమైన రాజకీయ శక్తిగా మహారాష్ట్రులు రూపొందారు శివాజీ తన కాలంలోని తన చుట్టూ ఉన్న ఇతర రాజులలో లేనటువంటి విశిష్ట గుణాలను అలవరుచుకొని వాటిని ఆచరణలో పెట్టాడు శివాజీ వ్యక్తిగత జీవితం ధర్మాచరణకు సత్యశీలానికి ఆదర్శప్రాయమైంది అతడు తన మతాన్ని అభిమానించాడు కానీ ఇతర మతాలను ద్వేషించలేదు ఇతడు ముస్లిం సాధువులను కూడా గౌరవించి ముస్లిం ప్రార్థనా మందిరాలకు నొసగాడు ముస్లిం చరిత్రకారుడైన కాఫీ ఖాన్ శివాజీని గూర్చి వ్రాస్తూ పతితుడు కుయుక్తులు నేర్చిన దయ్యపు బిడ్డ వంచనకు తండ్రి అని పేర్కొన్నాడు అట్టి కాఫీ ఖాన్ శివాజీని గూర్చి ఇలా రాస్తాడు అతని సైనికులు ఎచటనైనా దోపిడీకి పోయినప్పుడు వారు మసీదులకు దైవ గ్రంథానికి అంటే ఖురాన్కు స్త్రీలకు ఎట్టిహాని చేయకూడదని శివాజీ శాసించాడు ఎప్పుడైనా పవిత్ర ఖురాన్ ప్రతి ఏదైనా అతనికి లభ్యపడితే దానిని అతడు గౌరవంతో చూసి తన ముసల్మాన్ అనుయాయులలో ఎవరికైనా ఇచ్చేవాడు హిందూ లేదా ముస్లిం స్త్రీలు అతని మనుష్యులకు బందీలుగా దొరికితే వారిని రక్షించడానికి ఎవ్వరూ లేనప్పుడు అతడు వారి బంధువులు వచ్చి తగు నష్టపరిహారం చెల్లించి వారిని విడిపించుకొని పోయే వరకు వారిని కనిపెట్టి ఉండేవాడు శివాజీకి స్త్రీలన్న అత్యంత గౌరవం అన్నిటికీ మించి శివాజీ గొప్ప రాజకీయవేత్త మానవుల గుణదోష నిర్ణయం చేయడంలో నిపుణుడు అతడు మహారాష్ట్రలకు కీర్తికరుడు మొఘలులకు భయంకరుడు అతని తరువాత వారికి అతడు ఉత్సాహ ప్రేరేపకుడు శివాజీ నిజమైన గొప్పతనం అతని సత్శీలంలో క్రియానుశీలమైన సామర్థ్యంలో ఉందని సావర్కర్ పేర్కొన్నాడు అవగాహన పరీక్ష శివాజీకి ఆదాయ వనరులేవి వాటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం సక్రమంగా చేకూరేదా రెండవది శివాజీ సాధించిన అత్యంత గొప్ప ఘనకార్యం ఏది బాలాజీ విశ్వనాథ్ పదిహేడు వందల పదమూడు పదిహేడు వందల ఇరవై బాలాజీ విశ్వనాథ్ పిష్వా వంశస్థాపకుడు అతనిని అసమానమైన సేవకుడు అని మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుడని పిలిచారు అతడు గొప్ప సామర్థ్యం గల రాజనీతివేత్త అతడు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి మహారాష్ట్ర రాజ్యాన్ని నిర్మించాడు అతడు పీష్వా పదవిని వంశ పరాగతం చేశాడు అతడు పూణేను తన రాజధానిగా చేసుకున్నాడు బాలాజీ విశ్వనాథ్ పాలనలోని అతి ముఖ్య విషయం అతడు సయ్యద్ సోదరులకు చేసిన సహాయం రాజులను సృష్టించేవారని పేరొందిన సయ్యద్ సోదరులు బాలాజీ విశ్వనాథ్ను ఢిల్లీకి సహాయానికి రమ్మని మొఘల్ చక్రవర్తి ఫరుక్సియర్ను సింహాసన భర్షుడిని చేయడంలో సఫలీకృతులైనారు దీనివల్ల దీర్ఘ పరిణామాలు కలిగాయి ఈ సహాయానికి బదులుగా మహారాష్ట్రలకు దక్కన్లోని ఆరు రాష్ట్రాల నుంచి చౌత్ సర్దేశ్ముఖి పన్నులను వసూలు చేసే హక్కులు లభించాయి ఈ విధంగా మహారాష్ట్రల ప్రభావం దక్కన్ అంతా వ్యాప్తి చెందింది బాలాజీ విశ్వనాథ రాజ్య ఆర్థిక పరిస్థితిని కూడా పరిచాడు మహారాష్ట్ర నాయకులనంతా ఒక సన్నిహిత సంఘంగా చేర్చుటకు అతడొక పథకాన్ని ప్రవేశపెట్టాడు అతడి నాయకులను వారు వసూలు చేసిన చౌత్ పన్నులు రెండు బై మూడు వంతు తామే ఉంచుకొని ఒకటి బై మూడో వంతు మాత్రమే పిష్వాకు పంపుటకు అనుమతించాడు మొదట్లో ఈ విధానం సక్రమంగానే జరిగింది కానీ తర్వాత ఇది మహారాష్ట్రల పతనానికి ఒక కారణమైంది పదిహేడు వందల ఇరవైలో బాలాజీ విశ్వనాథ్ మరణించాడు మొదటి బాజీరావు పదిహేడు వందల ఇరవై నుండి పదిహేడు వందల నలభై వరకు బాలాజీ విశ్వనాథ్ తర్వాత అతని పుత్రుడు బాజీరావు రాజ్యానికి వచ్చాడు అతడు విఘ్నుడైన రాజనీతిజ్ఞుడు చక్కని యోధుడు ఉత్తమ అశ్వికుడు అతడు యుద్ధతంత్రంలో ప్రతిభాశాలి మిక్కిలి వివేకం కలవాడు అతని ధైర్య సాహసాల వల్ల రాజనీతిజ్ఞత వల్ల అతడు ఒకడు సమర్థుడుగా పరిగణింపబడ్డాడు అతడు రణవీరుడైన పీష్వా మూర్తి భవించిన హిందూ శక్తి అని ప్రసిద్ధి చెందాడు మొదటి బాజీరావు సామ్రాజ్యకాంక్ష కలవాడు బాజీరావు తండ్రి దక్కన్లో మహారాష్ట్రుల అధికారాన్ని స్థిరపరచడానికి ప్రయత్నించగా బాజీరావు ఈ అధికారాన్ని ఉత్తర భారతదేశంలో స్థాపించదలచాడు హిందూ పద్ పాదుషాహి లేదా అఖిల భారత సామ్రాజ్యం అతని మహోన్నత ఆశయం మొఘల్ సామ్రాజ్య హృదయాన్ని ఛేదించడమే అతని రాజనీతి విధానం అతను సాహుతో ఒకప్పుడు బోధను ఛేదిస్తే ఎండిన కొమ్మలు వాటంతట అవే పడిపోతాయి అని అన్నాడు బాజీరావు పరిపాలనా కాలంలో మహారాష్ట్రలు గుజరాత్ మాల్వా బుందేల్ఖండ్లను జయించి ఢిల్లీ వరకు చుచ్చుకొని పోయాడు మొఘల్ చక్రవర్తికి సహాయం చేయటానికి గాను హైదరాబాద్ నిజాం పెద్ద సైన్యంతో దక్కన్ నుంచి బయలుదేరి వచ్చాడు కానీ అతనిని పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో మహారాష్ట్రులు భోపాల్ సమీపంలో ఓడించారు మొదటి బాజీరావు పోర్చుగీసుల నుంచి సాల్సెట్ బేసిన్లను పట్టుకున్నాడు ఈ విధంగా మహారాష్ట్రుల అధికారం సుదూరం విస్తరిల్లింది మహారాష్ట్ర సమ్మేళనం మొదటి బాజీరావు పాలనా కాలంలో చౌత్ సర్దేశ్ముఖి పన్నులను వసూలు చేసే కొందరు మహారాష్ట్ర నాయకులు మిక్కిలి బలవంతులై వారి వారి ప్రాంతాలలో అన్ని విధాలా స్వతంత్రంగా ఉండినారు నాగపూర్లో ఉన్న రఘోజీ బోమ్స్లే బరోడాలోని పిల్లాజీ గైక్వాడ్ ఇండోర్లోని మల్హర్రావు హోల్కర్ గ్వాలియర్లోని రానోజీ రాణోజీ సింధియా వారు సొంత రాజ్యాలు స్థాపించారు పిష్వా వీరందరినీ ఒక కూటమిగా చేర్చాడు ఈ కూటమికి మహారాష్ట్ర సమ్మేళనం అని పేరు ఈ మహారాష్ట్ర సమ్మేళనానికి అధిపతి పీష్వా పదిహేడు వందల నలభైలో తన నలభై రెండవ ఏట బాజీరావు మరణించాడు గొప్పవారైన మహారాష్ట్ర రాజనీతిజ్ఞులలో అతడొకడు బాలాజీ బాజీరావు పదిహేడు వందల నలభై నుండి అరవై ఒకటి వరకు బాజీరావు తర్వాత పద్దెనిమిదేండ్ల అతని కుమారుడు బాలాజీ బాజీరావు రాజ్యానికి వచ్చాడు బాలాజీ బాజీరావు తండ్రి అంత సమర్థుడు కాడు కానీ అతడు ఎల్లప్పుడూ తన జ్ఞాతి అతి సమర్థుడు అయిన సదాశివరావు బావో సహాయాన్ని సలహాను తీసుకునేవాడు బాలాజీ బాజీరావు పాలనా కాలంలో మహారాష్ట్రుల అధికారం దాని వైభవంలో ఆకాశాన్ని తాకింది మహారాష్ట్ర సహాయకులు అన్ని వైపులా కొత్త ప్రాంతాలను జయించారు రఘోజీ బూమ్స్లే మధ్య భారతాన్ని జయించి బెంగాల్ మీద చాలా దండయాత్రలు నడిపినాడు దాని మీదట బెంగాల్ నవాబైన వర్దీ ఖాన్ అతనికి ఒరిస్సా రాష్ట్రాన్ని దత్తం చేసి బెంగాల్ బీహార్లతో కూడిన రాష్ట్రానికి చౌత్ సర్దేశ్ముఖి పన్నులను చెల్లించడానికి ఒప్పుకున్నాడు మహారాష్ట్రలు ఉత్తరాన కూడా అనేక విజయాలు సాధించారు పదిహేడు వందల యాభై ఏడులో అహ్మద్ షా అబ్దాలీ ప్రతినిధి నుంచి ఢిల్లీని జయించారు పదిహేడు వందల యాభై ఎనిమిదిలో తమ్ముడైన రఘోబా అని పిలువబడే రఘునాథరావు పంజాబ్ను వశం చేసుకుని అచట నుంచి అహ్మద్ షా అబ్దాలీ కుమారుడు రాజప్రతినిధి అయిన తైమూరును తరిమివేశాడు అటక్కుకోట పైన మహారాష్ట్రల కాషాయ ధ్వజం గర్వంగా రెపరపలాడింది ఇట్లా మూడవ పీశ్వా హయాంలో మహారాష్ట్ర అధికారం భారతదేశం ఒక కొన నుంచి మరి కొన వరకు విస్తరించింది వారి స్వాధీనంలో నేరుగా లేని ప్రదేశాల నుంచి వారు చౌత్ సర్దేశ్ముఖి పన్నులు వసూలు చేశారు దాదాపు భారతదేశానికంతా మహారాష్ట్రలు అధిపతులుగా ఉన్న ఇట్టి సమయంలో అహ్మద్ షా అబ్దాలీ మూడవ పానిపట్ యుద్ధంలో వారిని తీవ్రంగా ఓడించారు ఈ ఓటమి మహారాష్ట్ర అధికారానికి తీవ్ర విఘాతమైంది దీని తాకిడి వల్ల సంక్షోభం చెంది పదిహేడు వందల అరవై ఒకటిలో పీష్వా మరణించారు అవగాహన పరీక్ష పీష్వా ప్రాబల్యం ఎక్కువ కావడానికి కారణాలేవి రెండవది మొఘల్ సామ్రాజ్యము పట్ల మొదటి బాజీరావు ఎటువంటి విధానాన్ని పాటించినాడు మూడవ పాణిపట్టు యుద్ధం పదిహేడు వందల అరవై ఒకటి ఈ యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ రాజైన అహ్మద్ షా అబ్దాలీకి మహారాష్ట్రలకు మధ్య జరిగింది కారణాలు మూడవ తమ్ముడైన రఘునాథరావు అహ్మద్ షా అబ్దాలీ రాజ్యంలో చేరి ఉన్న పంజాబ్ను ఆక్రమించి అక్కడ నుంచి అబ్దాలీ రాజప్రతినిధిని తరిమివేయటం ఈ యుద్ధానికి ప్రధాన కారణం అందువల్ల అహ్మద్ షా అబ్దాలి ఒక పెద్ద సైన్యాన్ని నడుపుకొని మహారాష్ట్రలపై దండెత్తి వచ్చాడు చరిత్రాత్మకమైన పాణిపట్టు యుద్ధ భూమిలో పదిహేడు వందల అరవై ఒకటి జనవరి పదనాలుగున తీవ్ర యుద్ధం జరిగింది యుద్ధ విశేషాలు మహారాష్ట్ర సైన్యాధ్యక్షుడు బావో సాహెబ్ అనబడే సదాశివరావు అతడు పీష్వాకు దగ్గరి బంధువు మూడవ పీష్వా కుమారుడైన విశ్వాసరావు ఉప సైన్యాధ్యక్షుడు బావో నిస్సంశయంగా అతి సమర్థుడైన వ్యక్తి కానీ అతడు అహంకారి గర్విష్ఠి భరత్పూర్ను పాలించే జాటు నాయకుడు తో సహా అనుభవజ్ఞులైన సేనానాయకులనేకులు ప్రత్యక్ష యుద్ధం చేయక గెరిల్లా బందిపోటు యుద్ధం చేయమని బావోకు సలహా ఇచ్చారు యుద్ధతంత్ర నిపుణులైన వీరి సలహాను బావో పెడచెవిన పెట్టాడు అందు మీదట సూరజ్మల్ తన సైన్యంతో వెనుతిరిగి వెళ్ళాడు పోగా అహ్మద్ షా అబ్దాలీ రోహిల్లాల ఔద్ నవాబు యొక్క సహకారం పొందగలిగారు ఫలితాలు ఈ ఓటమి కొంతకాలం వరకు మహారాష్ట్రల అధికారాన్ని ప్రాభవాన్ని అంత ముందించింది అఖిల భారత సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్న వారి ఆశలు భగ్నమైపోయాయి అది మహారాష్ట్రలకు జాతి వ్యాప్తంగా సంభవించిన ఉపద్రవం జయన్ సర్కార్ మొఘల్ చరిత్ర ఇంతటితో అంతమైంది ఎల్ఫిన్స్టన్ అది ఓటమి మాత్రమే కాదు మహారాష్ట్రుల ప్రయోజనాలకు కలిగిన విపత్తు స్మిత్ అని చరిత్రకారులు పేర్కొన్నారు రెండవది ఈ యుద్ధం వల్ల ముస్లింలకు కూడా ఎలాంటి నికరమైన లాభం చేకూరలేదు తన రాజ్యంలో జరుగుచున్న రాజకీయ కుట్రల వల్ల అహ్మద్ షా అబ్దాలి వెనుదిరిగిపోవలసి వచ్చింది మూడవది ఆంగ్లేయులకు ప్రత్యర్థులైన మహారాష్ట్రులు ముస్లింలు బలహీనమైనందువల్ల ఆంగ్లేయులకు తమ అధికారాన్ని పెంపు చేసుకునే అవకాశం లభించింది ఇది భారతదేశ చరిత్ర గతిని నిర్ణయించింది నాలుగవది ఈ యుద్ధం వల్ల సిక్కులు పంజాబ్ లో తమ ఆధిక్యతలను స్థాపించడం సులభమైంది వారు పఠానులను తరిమివేశారు పఠాణులు తమ స్వదేశానికి వెళ్ళిపోయారు మహారాష్ట్రల ఓటమికి కారణాలు మహారాష్ట్రల ఓటమికి ప్రధాన కారణాలు ఇవి మొదటిది అహ్మద్ షా అబ్దాలి ఆరితేరిన సైన్యాధ్యక్షుడు రెండవది అతని సైన్యం బలంలో ఆయుధాలలో క్రమశిక్షణలో మహారాష్ట్రుల కన్నా ఉత్తమమైంది మూడవది భావో గర్విష్ఠి అతడు ఇతరుల సలహాలను లక్ష్య పెట్టలేదు నాలుగవది మహారాష్ట్ర సైన్యానికి ఆహార పదార్థాలు అయిపోయి అది పస్తులుండవలసి వచ్చింది మహారాష్ట్ర సేనానాయకులు జాట్ల సలహా వినకపోయినందువల్ల వారి అభిమానాన్ని కోల్పోయారు పోగా అహ్మద్ షా అబ్దాలీ రోహిల్లాల యొక్క ఔద్ నవాబు యొక్క సహకారాన్ని పొందగలిగాడు ఆరవది మహారాష్ట్రులు వారికి అభ్యాసం లేని బహిరంగ యుద్ధం చేశారు అవగాహన పరీక్ష మహారాష్ట్రులు ఢిల్లీని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు రెండవది మూడవ పానిపటి యుద్ధానికి ఎందుకు ప్రాముఖ్యత లభించింది సంగ్రహంగా శివాజీ మహారాష్ట్రులను ఐక్యపరిచాడు బీజాపూర్ మొఘల్ రాజుల పరిపాలన నుంచి మహారాష్ట్రులకు విముక్తి కలిగించినాడు రెండవది శివాజీ పరిపాలన సమర్థవంతంగా ఉండింది రాజ్యానికి రాజు తండ్రి వంటి వాడు అనే భావనతో అతని పరిపాలన సాగింది మూడు శివాజీ మనుమడైన సాహు కాలం నుంచి పీష్వా ప్రధాన మంత్రి మహారాష్ట్ర రాజ్యానికి నిజమైన పరిపాలకుడైనాడు నాలుగు పదిహేడు వందల పదమూడు నుంచి పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు పీష్వాలు మహారాష్ట్ర రాజ్యాన్ని పరిపాలించినారు వారికి రాజ్యానికి పూనా రాజధాని ఐదు బాలాజీ విశ్వనాథ్ పదిహేడు వందల పదమూడు నుంచి ఇరవై వరకు పీశ్వా వంశస్థాపకుడు అతను మొఘల్ చక్రవర్తి ఫరూక్ షియర్ను ఓడించడానికి సయ్యద్ సోదరులకు తోడ్పడినాడు మొదటి బాజీరావు పదిహేడు వందల ఇరవై నుండి నలభై వరకు పీష్వాలందరిలోకి గొప్పవాడు అతను నైజామును ఓడించి తన ఆధిపత్యాన్ని ఢిల్లీ వరకు వ్యాపింపజేసినాడు నాగపూర్లోని బోమ్స్లే బరోడాలోని గాయక్వాడ్ ఇండోర్లోని హోల్కార్ గ్వాలియర్లోని సింధియా రాజులను ఒక సమాఖ్యగా మొదటి బాజీరావు ఏర్పాటు చేసినాడు ఏడు బాలాజీ బాజీరావు కాలంలో పదిహేడు వందల నలభై అరవై ఒకటి మధ్య కాలం మహారాష్ట్ర ఆధిపత్యం అత్యున్నత స్థాయి అందుకుంది పదిహేడు వందల యాభై ఏడులో అహ్మద్ షా అబ్దాలీ ప్రతినిధి నుంచి మహారాష్ట్రులు ఢిల్లీని వశపరుచుకున్నారు ఎనిమిది మూడవ పాణిపట్టు యుద్ధంలో మహారాష్ట్రుల ఓటమి తర్వాత వారి ఆధిక్యత నశించింది అవగాహన పరీక్ష జవాబులు మహారాష్ట్రులను ఐక్యపరచడానికి కృషి చేయాలనే భావన శివాజీకి కలగడానికి అతనిని ప్రభావితం చేసిన పరిస్థితులేవి శివాజీ తల్లి జిజియాబాయి అతని గురువు సంరక్షకుడు దాదాజీ కొండదేవ్ మహారాష్ట్ర ప్రాంతపు మత గురువులు తుకారాం రాందాస్ శివాజీని ప్రభావితం చేశారు వారి ప్రభావం వల్లనే శివాజీ మహారాష్ట్రుల ఐక్యతకు కృషి చేసినాడు శివాజీ రాజ్యానికి రాజధాని ఏది శివాజీ రాజ్యానికి రాజధాని రాయగఢ్ శివాజీకి ఆదాయ వనరులేవి వాటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం సక్రమంగా చేకూరేదా భూమి శిస్తు చౌత్ సర్దేశ్ముఖి యుద్ధంలో స్వాధీనం చేసుకున్న సంపద శివాజీ ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరులు అవి శివాజీ ప్రభుత్వానికి సక్రమమైన ఆదాయాన్ని కలిగించలేదు శివాజీ సాధించిన అత్యంత గొప్పగా ఘనకార్యమేది మహారాష్ట్రులను ఐక్యపరచి వారికి ఒక రాజ్యాన్ని ఏర్పరచడమే శివాజీ సాధించిన అత్యంత గొప్ప ఘనకార్యము ప్రాబల్యం ఎక్కువ కావడానికి కారణాలేవి సాహు బలహీనత వల్ల పీష్వా ప్రాబల్యం పెరిగింది మొఘల్ సామ్రాజ్యము పట్ల మొదటి బాజీరావు ఎటువంటి విధానాన్ని పాటించినాడు మొఘల్ రాజ్యంపై మహారాష్ట్రుల ఆధిపత్యాన్ని నెలకొల్పడం మొదటి బాజీరావు లక్ష్యము అందుకొరకు అతను మొఘల్ సామ్రాజ్య కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేసినాడు మహారాష్ట్రులు ఢిల్లీని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు పదిహేడు వందల యాభై ఏడు మూడవ పాణిపట్ యుద్ధానికి ఎందుకు ప్రాముఖ్యత లభించింది మూడవ పాణిపట్ యుద్ధం భారతదేశ చరిత్ర గతిని మార్చింది ఆ యుద్ధంలో మహారాష్ట్రుల ఓటమి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు తోడ్పడింది అందువల్ల మూడవ పాణిపట్ యుద్ధానికి ప్రాముఖ్యత ఉంది పరీక్షా నమూనా ప్రశ్నలు ముప్పై పంక్తుల జవాబులవి శివాజీ జీవితాన్ని అతడు సలిపిన విజయ యాత్రలను సమీక్షించండి రెండు శివాజీ పరిపాలనా వ్యవస్థను వివరించండి మూడు చరిత్రలో శివాజీకున్న స్థానాన్ని విమర్శనాత్మకంగా అంచనా వేయండి నాలుగు మొదటి ముగ్గురు పీష్వాల కాలంలో జరిగిన మహారాష్ట్రల అధికార అభివృద్ధిని వివరించండి ఐదు మూడవ పాణిపట్ యుద్ధ కారణాలను సంఘటనలను ఫలితాలను తెలపండి పదహైదు పంక్తుల జవాబుల ప్రశ్నలు మహారాష్ట్రులు వారి దేశంపై ఒక లఘువాక్య రాయండి రెండు దక్కన్ దక్షిణ ప్రాంతాలలో శివాజీ చేసిన విజయయాత్రలను సంక్షిప్తంగా వర్ణించండి మూడు మొఘల్ దాడులకు వ్యతిరేకంగా శివాజీ ఎలా నిలబడగలిగాడు నాలుగు శివాజీ పాలనలో ప్రజల ఆర్థిక పరిస్థితిని వివరించండి ఐదు బాలాజీ ఆరు మహారాష్ట్రులు ఏడు మూడవ పానిపట్ యుద్ధం ఉపయుక్త గ్రంథాలు बिपन चंद्र मोडर्न इंडिया मजुंदार आरसीईडी भारतीय विद्या भवन सीरीज व्यूम से एंड एट मजुंदार आरसी एंड अदर्स एडवांस्ड हिस्ट्री ऑफ इंडिया पर्सीवल स्पीयर हिस्ट्री ऑफ इंडिया वैल्यूम नंबर टू ईश्वरी प्रसाद ए शॉर्ट हिस्ट्री ऑफ मुस्लिम रूल इन इंडिया डू मिडिवल इंडिया मेहता जेएल अड्वां स्टडी हिस्ट्री ऑफ मिडल डू हिस्टरी ऑफ मुगल एम्पायर डू शिवाजी एंड हिस टाइम्स सेन एस शिवाजी छत्रपति स्मित वी ए आक्सफर्ड हिस्ट्री ऑफ इंडिया श्रीवास्तव एसी दि मुगल एम्पायर जान लक्ष्मी पाटीबंडा భారతదేశ చరిత్ర సంస్కృతి ద్వితీయ భాగం వైదేహి అల్లాడి ఆ తర్వాత ప్రాంతీయ రాజ్యాల ప్రాబల్యము సమాజం ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం